हाई फ्रेंड्स, वेलकम टू माय चैनल। फ्रेंड्स, एंटे फाइल्स की निवारण को टिप अनेंटे फाइल्स पोगोटा की केवल वन वीक लेदा 10 डेज यूजे खचिता फाइल्स अनेगोटनी हैपी उड़ी का बट्टी वीडियो ने स्किप चूँगी वीडियो चपेन का खचिता ट्रई चयी। फाइल्स अने प्रॉब्लम अनेक वस्तु जीवनशैली में मारपने उन्ना सर अलागे आहार अलवा मारपना सर एक्व प्रॉब्लम अने वस्तु अलागे ऑयली फूड्स यानी मसाला फूड्स ఎక్కువగా సరే ఈ విధంగా ఫైల్స్ బాధతో బాధపడాలన్నమాట। అలాగే ఏంటంటే అధిక బరువుతో ఉండే వాళ్ళకు కూడా ఈ ఫైల్స్ అనే మొలలు అని కూడా అంటారు। ఈ మొలలు అనే ప్రాబ్లం కూడా ఎక్కువగా వస్తుందన్నమాట। మంది ఏంటంటే జాబ్ చేసే దగ్గర ఒకటే దగ్గర కూర్చొని ఉంటారు, ఎక్కువగా జరగకుండా కూర్చొని ఉండే వాళ్ళకు కూడా ఈ ప్రాబ్లం అనేది ఎక్కువగా వస్తుంది కాబట్టి దీనికి ఒక మంచి టిప్ ని షేర్ చేస్తున్నాను కాబట్టి వీడియోని అయితే తప్పకుండా చూడండి। ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి। ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం। ముందుగా మీరు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని ఒక గ్లాస్ వరకు వాటర్ ని యాడ్ చేసుకోవాలన్నమాట। వాటర్ ని యాడ్ చేసిన తర్వాత మీరు ఒక స్పూన్ వరకు ధనియాలను, మన వంటల ఇంట్లోనే ఉంటాయి కదా ధనియాలను, ఒక స్పూన్ వరకు యాడ్ చేసుకొని స్టవ్ అయితే గనుక సిమ్ లో పెట్టుకొని ఈ విధంగా వేడి చేసుకో। ధనియాలను తీసుకోవడం వల్ల ఏంటంటే చాలా మందికి మలబద్ధకం సమస్య ఉన్నా సరే ఈ ఫైల్స్ అనేది వస్తుందన్నమాట। కాబట్టి ధనియాలను తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్యను పోగొట్టుకోవడానికి బాగా యూస్ అవుతుంది। అలాగే తిన్నది కూడా త్వరగా జీర్ణం అవుతుందన్నమాట। చాలా మందికి ఏంటంటే తిన్నా సరే కొంచెం తిన్నా సరే జీర్ణం అవక అది ఏంటంటే మలబద్ధకంగా మారిపోతూ ఉంటుందన్నమాట। అలా మలబద్ధకం వచ్చినప్పుడు మనకి ఫైల్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి। అలా కాకుండా తిన్నది వెంటనే ఎంత తిన్నా సరే చక్కగా అరిగిపోవడం డానికి మంచిగా యూస్ అవుతుందన్నమాట ఈ ధనియా। ఈ ఫైల్స్ అనేవి ఏంటంటే మనకి వేడి ఎక్కువగా చేసినా సరే మన వంటలో వేడి ఎక్కువగా ఉన్నా సరే ఈ ఫైల్స్ అనే ప్రాబ్లం వస్తుంది కాబట్టి వేడి మొత్తాన్ని పోగొట్టేసి చక్కగా చలవ చేయడానికి ధనియాలు అనేవి బాగా యూస్ అవుతాయి కాబట్టి ఫైల్స్ ని త్వరగా పోగొట్టుకోవడానికి రిజల్ట్ అనేది చక్కగా త్వరగా కనిపించడానికి ఈ ధనియాలు అనేవి చాలా అద్భుతంగా పనిచేస్తాయి। ఫైల్స్ ని పోగొట్టడానికి మలబద్ధకం అలాంటివి పోగొట్టడం అంతేకాదు ధనియాలను తీసుకోవడం వల్ల ఇంకా అనేక రకాల అనారోగ్య సమస్యలను కూడా పోగొట్టుకోవచ్చు। అలాగే మన శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్ని, చెడు కొలెస్ట్రాల్ని పోగొట్టేసి మంచి కొలెస్ట్రాల్ ఉంచడానికి కూడా ధనియాలు అనేవి చాలా అద్భుతంగా పనిచేస్తాయి అన్నమాట। కాబట్టి మనం వంటింట్లో ఉండే ధనియాలే కాబట్టి ఒక స్పూన్ వరకు యాడ్ చేసుకొని ఈ విధంగా వేడి చేసుకోవాలన్నమాట। స్టవ్ని అయితే సిమ్లో పెట్టుకొని ఫైల్స్ ప్రాబ్లంతో చాలామంది బాధపడతారన్నమాట। అంటే మల విసర్జన జరిగేటప్పుడు ఏంటంటే కొంతమందికి రక్తం పడుతూ ఉంటుంది, అలాగే చాలామందికి నొప్పి కూడా చాలా ఉంటుందన్నమాట। ఆ నొప్పి కూడా త్వరగా కూడా తగ్గకపోవడం వల్ల చాలా రకాలుగా బాధపడుతూ ఉంటారు। సుఖ విరోచనం కాకపోవడంతో చురాకుగా, కోపంగా ఉంటారన్నమాట। ఇంకా చురుగ్గా కూడా పనిచేయలేరు కాబట్టి ఖచ్చితంగా ఫైల్స్ని పోగొట్టడానికి ప్రయత్నం చేయండి। జంక్ ఫుడ్స్ని కానీ మసాలా ఫుడ్ నాటిని తగ్గించేయాలి, అలాగే మీ జీవన శైలిలో మార్పు ఉండాలన్నమాట। మంచి హెల్దీ ఫుడ్ని తీసుకోవాలి, మంచి విటమిన్స్ ప్రోటీన్స్ ఉన్న ఫుడ్ని తీసుకోవాలి। చూసారు కదా ఈ విధంగా వేడి అయిన తర్వాత మీరు ఒక స్పూన్ వరకు జీలకర్రను వేసుకొని ఈ విధంగా మరిగించుకోవాలి। ఈ ఫైల్స్ రావడానికి ముఖ్య కారణం ఏంటంటే తిన్నది త్వరగా జీర్ణం అవ్వకుండా మలబద్ధకం అనే సమస్యతో ఉన్న వాళ్ళకి ఫైల్స్ వస్తూ ఉంటాయి కాబట్టి అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఎంత తిన్నా జీర్ణం అవ్వడానికి జీలకర్ర అయితే కనుక చాలా అద్భుతంగా పనిచేస్తుంది అన్నమాట। మీకు అజీర్ణం కానీ పొట్టనొప్పి, తర్వాత వాంతు వికారణాలు ఇలాంటి ఏ ఉన్నా సరే వాటి మొత్తాన్ని పోగొట్టేసి మలబద్ధకాన్ని కూడా చాలా త్వరగా పోగొట్టడానికి కూడా ఈ జీలకర్ర అనేది చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది అన్నమాట। జీర్ణక్రియ అనేది సజావుగా సాగడానికి జీలకర్ర అనేది చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది అన్నమాట। కాబట్టి ఈ విధంగా మీరు జీలకర్ర తర్వాత ధనియాలు ఈ రెండింటిని వేసుకొని ఈ విధంగా ఒక 5 నిమిషాలు అయితే బాగా మరిగించుకోవాలి। వీటిలో ఉన్న ఔషధ గుణాలన్నీ కూడా వాటర్లో బాగా కలుస్తాయి అన్నమాట। ఫైల్స్ని పోగొట్టడానికి అయితే కనుక ఈ రెమెడీ అనేది చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి ఎవరైతే ఫైల్స్తో బాధపడుతున్నారో వాళ్ళైతే కనుక తప్పకుండా ట్రై చేయండి। మీకు కనీసం 10 డేస్లోనే రిజల్ట్ అనేది 100% పనిచేస్తుంది అన్నమాట కనిపిస్తుంది। కాబట్టి చూసారు కదా ఈ విధంగా వేడి అయిన తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి। తర్వాత మీరు కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ విధంగా గోరువెచ్చగా మీరు ఎంత వేడిని అయితే తాగలరో అంత గోరువెచ్చగా ఉన్నప్పుడు ఏదైనా ఒక గ్లాస్లోకి ఫిల్టర్ చేసుకొని తీసుకోవాలి। చూసారు కదా ఈ విధంగా మీరు ఒక గ్లాస్ తీసుకొని ఫిల్టర్ చేసుకోండి, ఈ విధంగా ఫిల్టర్ చేసుకొని తీసుకోవాలి। నెక్స్ట్ మనం దీంట్లోకి యాడ్ చేసుకోవాల్సింది ఏంటి అంటే కనుక మనకి ఇవి తెలుసు కదా
ఇవి మనకి పట్టిక బెల్లం అంటారు, మిశ్రీ అని కూడా అంటారనమాట. ఇవి మనకి మార్కెట్లో దొరుకుతాయి. మీరు దీనికి బదులు షుగర్ కానీ తేనె ఏమి యూజ్ చేయకుండా ఈ మిశ్రీని యూజ్ చేస్తేనే రిజల్ట్ అనేది బాగా కనిపిస్తుంది అనమాట. కాబట్టి వీటిని మాత్రమే ట్రై చేయండి. మీ షుగర్ లెవెల్స్ని బట్టి యాడ్ చేసుకోండి. ఒకవేళ డయాబెటీస్ వాళ్ళైతే కనుక షుగర్ లెవెల్స్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఏంటి అంటే కనుక వేరే వాళ్ళైతే కనుక ఒక స్పూన్ వరకు మీ రుచికి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఈ మిశ్రీలో ఏంటి అంటే కనుక అమైనో ఆమ్లాలు, తర్వాత విటమిన్స్, ఖనిజాలు, B12 అనే విటమిన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇదేంటి అంటే కనుక మనకి ఫైల్స్ని పోగొట్టడానికి బాగా యూజ్ అవుతుంది. అలాగే శరీరానికి వేడి లేకుండా చక్కగా చల్లగా ఉండేలాగా చేయడానికి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. అలాగే మనకి శక్తిని అందించడానికి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాదు మనం తిన్నది త్వరగా జీర్ణం అవ్వడానికి, అలాగే జీర్ణక్రియ అనేది సజావుగా సాగడానికి, అలాగే మనం తిన్నది ఏంటంటే ప్రేగుల్లో ఎక్కువగా ఉన్నా సరే మనకి ఫైల్స్ అనేవి వస్తాయి కాబట్టి అలా ఏమీ అవ్వకుండా చూడడానికి కూడా ఇది చాలా బాగా యూస్ అవుతుంది అనమాట. ఇంకా హిమోగ్లోబిన్ స్థాయిని కూడా పెంచడానికి కూడా బాగా అద్భుతంగా పనిచేస్తుంది. వాటర్ అనేవి గోరువెచ్చగా ఉంటాయి కాబట్టి గోరువెచ్చని వాటిలో ఈ మిశ్రీ కనుక వేసుకుంటే వెంటనే కరిగిపోతాయి అనమాట. కొంచెం ఒక 2 నిమిషాల వరకు మంచిగా కలుపుకోవాలి. చూస్తారు కదా ఈ విధంగా మన రెమెడీ అయితే రెడీ అయిపోయింది. అయితే ఇప్పుడు దీన్ని ఎప్పుడు తాగాలి, ఎలా తాగాలి, ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా అయితే కనుక దీన్ని మీరు డైలీ మార్నింగ్ టైం అయితే కనుక బ్రష్ చేసేసిన తర్వాత పరగడుపున తాగాలన్నమాట. ఇది తాగిన 1 అవర్ 1 అవర్ తర్వాత ఏదైనా తినొచ్చు. ఆ విధంగా మార్నింగ్ ఒకసారి, తర్వాత ఈవినింగ్ ఒకసారి తాగొచ్చు అనమాట 2 టైమ్స్. లేదు కుదరదు అనుకుంటే కనుక డైలీ ఒకసారి అయినా సరే తాగడానికి ట్రై చేయండి. ట్రై చేస్తే ఖచ్చితంగా మీకు 10 డేస్లోనే మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది. అంటే ఎక్కువగా ఎన్నో రోజుల నుంచి ఫైల్స్తో బాధపడే వాళ్ళకైతే కొంచెం టైం పడుతుంది. ఇప్పుడే స్టార్ట్ అయినాయి అనుకుంటే కనుక వాళ్ళకి రిజల్ట్ అనేది చాలా త్వరగా కనిపిస్తుంది అనమాట. చూసారు కదా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఇదైతే కనుక. కాదు ఇంకా ఏంటంటే ఏ ఫైల్స్తో బాధపడే వాళ్ళు వ్యాయామం చేస్తూ ఉండాలి, బరువు అనేది ఎక్కువగా పెరగకుండా చూసుకోవాలి, అలాగే పసుపు అనేది కూడా ఎక్కువగా తీసుకున్నా సరే, అరటిపండు తీసుకున్నా సరే ఈ ఫైల్స్ అనేవి త్వరగా పోగొట్టుకోవచ్చు అనమాట. సోయా బీన్స్, ముల్లంగి ఇలాంటివి, దానిమ్మ ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉండండి. అలాగే ఆయిలీ ఫుడ్స్ని, జంక్ ఫుడ్స్ని పూర్తిగా తగ్గించడం చాలా మంచిదన్నమాట. అప్పుడే రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే మనం ఫ్రైస్ చేస్తూ ఉంటాం కదా, కర్రీస్ ఫ్రై చేసినప్పుడు ఆయిల్ కూడా ఎక్కువగా పడుతూ ఉంటుంది కాబట్టి వేపులను కూడా తినకుండా ఉంటే మంచిది. మసాలాలు అలాంటివి ఏమీ లేకుండా తింటే మనకి ఫైల్స్ అనేవి త్వరగా తగ్గిపోతాయి అనమాట. ఈ చిట్కాలను ఫాలో అవ్వండి, అలాగే ఈ వీడియోలో చెప్పిన డ్రింక్ని కూడా ఫాలో అయితే ఖచ్చితంగా ఫైల్స్ అనేవి త్వరగా పోగొట్టుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్.